హలో అండి, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్య కిచెన్. ఈరోజు హిమన్య కిచెన్లో టేస్టీగా మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాం. మటన్ కర్రీని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కేజీ మటన్ను తీసుకున్నానండి. ఈ మటన్ను సాల్ట్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ను పెట్టుకోవాలి. ఈ కుక్కర్లోనికి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లోనికి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 ఇంచి దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులను వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 1 పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసుకున్న ముక్కలను వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపు సాల్ట్ను ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఆనియన్స్ మగ్గే వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి. ఇందులోనికి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం పేస్ట్ను కూడా 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోనికి కారం యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్లోనికి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకున్నాను. కారం కూడా పచ్చివాసన పోయేలాగా 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులోనికి కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే కారం, పసుపు, సాల్ట్ అన్నీ చక్కగా మటన్కు పడతాయి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్ మీద మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మటన్ అంతటిని మిక్స్ చేసుకోవాలి. నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్లుగా మసాలాలను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఎంత మటన్ తీసుకుంటారో దానికి తగినట్లు వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మటన్లోనికి 2 పెద్ద టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఈ కొత్తిమీరను ఒకసారి మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా ఇందులోనికి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. 5-6 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా మొత్తం మటన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మటన్ కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి. గ్రేవీ తక్కువ కావాలనుకునే వాళ్ళు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయింది. ఈ మటన్ కర్రీని రైస్, చపాతి, పుల్కా, రోటీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హిమన్య కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.